టాప్ హీరోయిన్ అయిన విజయశాంతి గారు పిల్లలు వద్దనుకున్నారు ఆవిడ ఆయన హస్బెండ్ అయిన శ్రీనివాస్ ప్రజలే వాళ్ళ పిల్లలు వాళ్ళకే సర్వీస్ చేద్దామని పిల్లల్ని వద్దనుకున్నామని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు శారదా గారు చలంని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అప్పటికే చలం గారికి పెళ్ళయ్యి ముగ్గురు పిల్లలు ఉన్నారు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు మ్యారేజ్ లైఫ్లో శారదా గారు వాళ్ళ చుట్టాలు కిడ్ని పెంచుకున్నారు శారదా గారు యాక్ట్రెస్ జయప్రదకి ప్రేమించే టైంలో శ్రీకాంత్ గారికి మ్యారేజ్ అయిందన్న విషయం శ్రీకాంత్ గారు చెప్పలేదు అప్పటికే పెళ్ళయ్యి ముగ్గురు పిల్లలు ఉన్నారు శ్రీకాంత్ గారికి జయప్రదని పెళ్లి చేసుకోవాలంటే ఆయన వైఫ్ పిల్లల్ని అండానికి వీల్లేదు జయప్రద్తో అని చెప్పారు ఆ విషయం చెప్పకుండా శ్రీకాంత్ గారు పెళ్లి చేసుకున్నారు దాంతో జయప్రద గారు చాలా అప్సెట్ అయ్యారు వాళ్ళ సిస్టర్ బాబుని పెంచుకున్నారు జయప్రద అండ్ ఆ అబ్బాయికి పెళ్లి చేశారు రంగరంగ వైభోగంగా ఆ పిల్లాడిని సొంత పిల్లాడు అనుకున్నారు గొప్ప నటి అయిన సూర్యకాంతం గారు ఒక జడ్జిని పెళ్లి చేసుకున్నారు ఆవిడికి పిల్లలు లేరు వాళ్ళ సిస్టర్ కొడుకుని పెంచుకున్నారు సూర్యకాంతం గారు యాక్ట్రెస్ రమాప్రభ అండ్ శరద్బాబు దంపతులకి పిల్లలు లేరు ఒకసారి రమాప్రభ గారికి ఎబార్షన్ అయింది దాని తర్వాత పిల్లలు పుట్టలేదు రమాప్రభ అండ్ శరద్బాబు రమాప్రభ అక్క కూతురు ఆయన చాముండేశ్వరిని పెంచుకున్నారు అండ్ రాజేంద్ర ప్రసాద్కి ఇచ్చి పెళ్లి చేశారు యాక్ట్రెస్ రేవతి అండ్ సురేష్ మీనన్ దంపతులకి పిల్లలు లేరు రేవతి ఒక పాపని అడాప్ట్ చేసుకున్నారు